వెల్కమ్ టు షణ్ముఖ టీవీ. కాకినాడ నగరంలోని మెక్లారిన్ పాఠశాలలో కాకినాడ అండర్ వాటర్ టనెల్ అక్వారియం ఎక్స్పో బుధవారం నుంచి సుమారు 2 నెలల పాటు నిర్వహిస్తున్నట్లు ప్రొప్రైటర్ ఎం రాజారెడ్డి తెలిపారు. ఈ అక్వేరియంలో వివిధ దేశాలకు చెందిన చేపలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో ఈ ఎక్స్పో గురించి వివరించారు. అంతేకాకుండా ఈ వాటర్ టన్నులో సుమారు 6 లక్షలు ఖరీదు చేసే అరపైమ, అలిగేటర్, ఫిష్, స్టార్ ఫిష్ వంటివి ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయన్నారు. షాపింగ్స్, థ్రిల్లింగ్ రైడ్స్, స్నో వరల్డ్, ఫుడ్ కోర్ట్స్, కిడ్స్ జోన్ వంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు రాజారెడ్డి చెప్పారు. కాకినాడతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ అక్వేరియం ఎక్స్పోను సందర్శించాలని వారు కోరారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ రోకల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు స్లోగా మూవ్మెంట్ అయిపోయే విధంగా ఏర్పాటు చేసి మిగతా పబ్లిక్ తర్వాత మాత్రమే పంపిస్తుంటారు. అంటే ఒకరి తర్వాత ఒక లైన్ సిస్టమ్, క్యూ పద్ధతిలో మాత్రమే పంపించుకుంటారు. ఎక్కువ ఓవర్ క్రౌడ్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఆపేస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనకి దగ్గర దగ్గర ఒక 300-200 మందిని ఇక్కడ నిలబెడతాం. వీళ్ళు ఖాళీ అయిన తర్వాత మిగతా పబ్లిక్ని మనం బయటకు పోతుంటారు. ఎందుకంటే వాళ్ళు బ్యాక్ రారు ఇక్కడి నుంచి. దీనికి ఇంకోటి ఎవరో సార్ ఏదో ఒక చిన్న క్వశ్చన్ అడిగారు. ఇది చాలా సేఫ్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఐరన్ స్ట్రక్చర్. ఎటువంటిది కూడా కర్రల మీద దీని మీద తీసుకున్నటువంటి ఎగ్జిబిషన్ కాదు. ఇది కంప్లీట్గా స్ట్రక్చర్ సూపర్ స్ట్రక్చర్ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ కాబట్టి చాలా సేఫ్టీగా ఉంటుంది. ప్లస్ మేము కూడా దగ్గర దగ్గర 33 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ నిర్వహించిన అనుభవం మాకుంది. 1990 ఫస్ట్ ఇక్కడ మెక్లర్నెస్ గ్రౌండ్లోనే కోతిగేట్తో ఎగ్జిబిషన్ వేసింది నేనే. తర్వాత 2009 అమర్నాథ్ యాత్ర ఎగ్జిబిషన్ వేసింది కూడా నేనే. తర్వాత కొన్ని కారణాల వల్ల అంటే మాకున్నటువంటి వేరే షెడ్యూల్స్ వల్ల మేము ఇక్కడ రాలేకపోయాం. ఇది మన వారు రిక్వెస్ట్ మేరకు ఇక్కడ వచ్చి మళ్ళీ ప్రదర్శనపెట్టారు. అయినా సరే మనకు అందుబాటులో ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారు, రాజారెడ్డి గారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ అందుబాటు ధరలోనే మనకి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని మనందరూ కూడా ప్రజలు సంతోషపడతారని చెప్పి కోరుకుంటున్నాం. ఎక్కువ మంది వచ్చేస్తే అప్పుడు ఏంటి ఎలా చేస్తారు? ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదంతా మనం చూసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పబ్లిక్ని ఒకేసారి లోపలికి వదలటువంటి జరగదు. అంటే మినిమం దాని లోపల ఎట్టే టైము దాని లోపల మనకి కెపాసిటీ 600-700 మందిని ఒకేసారి చూసే విధంగా ఆ స్థలం మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అది 60 ఫీట్ బై 200 ఫీట్గా అది టనల్ ఉంటుంది. దాంట్లో ఒకేసారి 500-600 మంది వీక్షించవచ్చు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే కంటిన్యూగా రన్నింగ్ అవుతూ ఉంటారు కాబట్టి పబ్లిక్, మనం పంపించిన ఇబ్బంది ఉండదు. ఎక్కువ గ్రేడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ స్టాప్ చేస్తారు. ఎందుకంటే ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా పబ్లిక్ కూర్చొని దానికోసం నిల్చొని వెయిట్ చేస్తారు కోసం. మన రాజారెడ్డి గారు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా సహకారంతో ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు రేడియోలో కానీ అన్నట్లో కూడా మన అందుబాటులో ఉండేట్టు రాజారెడ్డి గారు మన సహాయం చేస్తూ ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ని మన ప్రజలందరూ కూడా వినియోగించుకొని చూస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా కాకినాడలో ఎప్పుడు కూడా ఇటువంటి ఎగ్జిబిషన్ మనం చూస్తున్నాం. 100 రకాల ఫిష్లు మనం డిస్కవరీ ఛానల్స్లో తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేం కూడా. అలాంటిది మనం డైరెక్ట్గా చూసే అవకాశాన్ని మన రాజారెడ్డి గారు మనకు కల్పించారు. దీన్ని ప్రతి ప్రజలు కూడా చూసి వాళ్ళు ఆనందించి మన కాకినాడ వీళ్ళు ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయాలని అందరికీ కోరుతున్నాం. ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరిని కూడా కనువిందు చేస్తుందనేసి మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ. సరే, ఎంట్రీ టికెట్ ఎంత పెట్టారు? ఎంట్రీ ఎంజీపీలో అయితే చెన్నైలో అయితే దీన్ని 500 రూపాయలు తీసుకుంటారు. అదేవిధంగా మైసూరు ఉన్నటువంటి మనోరంజన్ పార్క్లో ఇదే ఫిస్ట్ టనల్ అక్కడ ఏర్పాటు చేసి అక్కడ కూడా 600 రూపాయలు టికెట్ తీసుకుంటారు. కానీ మేము మాత్రం దీన్ని 90 లేదా 99 చేస్తాం. అంతవరకు ఎందుకంటే ఇది మొత్తం ఈ ప్రదర్శనలో ఆ టికెట్ తీసుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ప్రవేశం. ఇవన్నీ కూడా చూసుకుంటూ పోవచ్చు. రేపటి నుంచి మాకు పాత్రికేయులే దైవం. ఎందుకంటే మీరుంటేనే మేము ఉంటాం సార్ ఇక్కడ. ఎందుకంటే మమ్మల్ని చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ధన్యవాదాలు. ఈరోజు మన కాకినాడ పట్టణంలోని మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్లో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ రేపటి నుంచే ప్రారంభిస్తూ ఉన్నాము. ప్రతిసారి మనం కాకినాడలో ఎగ్జిబిషన్ చూస్తూ ఉంటాము. అంటే గత 10 సంవత్సరాలుగా మనం ఎగ్జిబిషన్ చూస్తూనే ఉన్నాము. ఇది ఒక డిఫరెంట్ ఎగ్జిబిషన్. అంటే ఈ ఎగ్జిబిషన్ లోపల అండర్ వాటర్ టనల్ ఎక్స్పో ఈసారి ప్రప్రథమంగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అండర్ వాటర్ టనల్ అంటే మనకు ప్రప్రథమంగా గుర్తుకొచ్చేది
సింగపూర్ మలేషియాలో దుబాయ్లో ఉన్నటువంటి అండర్ వాటర్లో ఏదైనటువంటి ఈ విధంగా ఉంటే అక్వేరియంస్ ఉంటాయో అదేవిధంగా అండర్ వాటర్ కంప్లీట్గా అంటే ఒక టనల్ లాగా ఏర్పరిచి ఒక చేపల ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇది సుమారుగా 3.5 కోట్లకు పైగా వెచ్చించి ఈ ప్రదర్శనని మన కాకినాడ పట్టణంలో తీసుకురావడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో మాది 2వ క్యాంపు. మొట్టమొదటిసారిగా మేము నెల్లూరు పట్టణంలో నిర్వహించాము. ఇప్పుడు రేపు 1 గంట నుంచి ఈ ప్రారంభ ఈ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభకులుగా విచ్చేసినటువంటి మన సిటీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి ఉద్ఘాటన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా మా మిత్రుడు సత్య గారు కూడా వస్తూ ఉన్నారు ఇక్కడికి. ఈ ప్రదర్శనలో 100కు పైగా హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్, హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి స్టాల్స్ని, ఆర్టిఫిషియల్ స్టాల్స్ని ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి విధంగా అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏదైతే ఉన్నాయో, ఒక సునామీ కానివ్వండి, ఒక స్క్రీమింగ్ టవర్, 120 ఫీట్ ఉండే స్క్రీమింగ్ టవర్, అదేవిధంగా జైంట్ వీల్, కొలంబస్, కప్ సాసర్, అంటే డిఫరెంట్ రైడ్స్, అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా మన కాకినాడ పట్టణంలో మనం చూడనటువంటి ఎగ్జిబిషన్. ప్రప్రథమంగా మా ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఇక్కడికి వచ్చి మేము ఈ ప్రదర్శనని పెడుతూ ఉన్నాము. ఈ గ్రౌండ్ కూడా మేమే చదును చేసుకొని ఈ విశాలమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రదర్శనని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుమారుగా 65 రోజుల పాటు మన కాకినాడ నగర ప్రజల్ని ఆనందింపజేయనుందని మేము అనుకుంటూ ఉన్నాము. అంటే మన చిన్నారు పిల్లలకి ఒక విజ్ఞానాన్ని, మనో ఉల్లాసాన్ని పెంపొంచే విధంగా ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇది ప్రతిరోజు 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, అదేవిధంగా శనివారం మరియు ఆదివారంలో 12 గంటలకి ఎగ్జిబిషన్ ప్రారంభం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఒకేసారి క్రౌడ్ వస్తే ఈ ఎగ్జిబిషన్ చూపించడం మాకు కష్టం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని టైమింగ్స్ అనేవి మార్నింగ్ నుంచే మేము స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి చూసే విధంగా చేస్తూ ఉంటాం. ఈ టనల్లో మీరు ఒకసారి చూపిస్తాం అయిన తర్వాత, ఎందుకంటే దీంట్లో 4 రోస్ ఉంటాయి. ఈ 4 రోస్ ఉన్నటువంటి దగ్గర సుమారుగా కొన్ని 100ల రకాల చేపలు ఈ ప్రదర్శనలో ఉన్నవి. అదేవిధంగా ఫస్ట్ టైం మనకి ఇక్కడ తీసుకొచ్చినటువంటి చేప పేరు అబామా అనే చేప. మన అది యాక్చువల్లీ వచ్చేసి రివర్ ఫిష్, అది అమెజాన్ రివర్లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మనం దగ్గర 80 కిలోలు ఉండేటువంటి చేపల్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అలిగేటర్, రెప్టైల్, అంటే డిఫరెంట్ వెరైటీస్, ఇది ఉంది ఇది లేదు అనే లేకుండా దాదాపు కూడా, అంటే సముద్రం చేపలు మరియు ఫ్రెష్ వాటర్ చేపలు కూడా ఇక్కడ మనం ప్రదర్శనలో ఉంచడం జరిగింది.